Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గతంలో అనేక సందర్భాల్లో నాకు గుర్తుంది ఒక క్యాబినెట్ సమావేశంలో ఇది మా కుటుంబానికి చెందినటువంటి అంశం నేను ఉంటే బాగోదు అని చెప్పి స్వయాన ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆ క్యాబినెట్ సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయాడు అటువంటిది ఆక్రమణలో ఉన్నటువంటి దాన్ని ఈ రోజు ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటే దాని మీద వచ్చి ఈ రోజు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని చెప్పి యెల్లో మీడియా ప్రచారం చేస్తా ఉంది రోజు ఇన్ని వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అసలు ఒక ఆనవాయితీగా తయారైపోయిన తెలుగుదేశం పార్టీకి మొన్ననే చూసాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటే గతంలో కూడా నేను పత్రికా సమావేశంలో చెప్పాను అత్యంత ఎక్కువ అవినీతి చేసినటువంటి వ్యక్తులు ఎక్కువ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది హత్యలు చేసినటువంటి వ్యక్తుల్ని ఈ రోజు మీరు పాలిట్ బ్యూరోలో తీసుకున్నారు 151 కోట్ల రూపాయలు ఈఎస్ఐ స్కామ్ లో అడ్డగోలుగా ప్రభుత్వ భూమిని దోచేసుకున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మీరు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుణ్ణి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటే గత ప్రభుత్వంలో అత్యంత ఎక్కువ అవినీతి చేసినటువంటి అచ్చెన్నాయుడిని తీసుకొని వచ్చి మీరు రాష్ట్ర అధ్యక్షుని చేస్తారు ఈ రాష్ట్రంలో అత్యధికంగా భూములు దోచుకున్నటువంటి వ్యక్తుల్ని మీరు తీసుకొని వచ్చి పాలిట్ బ్యూరోలో పెడతారు 2017 లోనే ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం విశాఖపట్నంలో విలువైనటువంటి భూముల్ని వందల కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దోచేసుకుంటా ఉన్నారు అనేటువంటి విషయాన్ని విశాఖపట్నంలో జరిగినటువంటి భూ స్కామ్ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం దాని మీద ఒక కంటి తుడుపు చర్యగా ఒక సిట్ వేశాడు ఆ సిట్ రిపోర్ట్ ఇచ్చిందన్నాడు ప్రజల ముందు పెట్టలేదు ప్రజలకు చెప్పలేదు అందుకే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సిట్ నియమించాం కొన్ని కారణాల వల్ల కొన్ని అవాంతరాలు ఈ కోవిడ్ కారణాల వల్ల ఒక 6 నెలల ఆలస్యమైంది మళ్ళీ ఒక గత వారం రోజుల నుంచి సిట్ వారి తాలూకు రిపోర్ట్ ని తయారు చేస్తా ఉంది తప్పకుండా సిట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ లో అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉంటారు ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి పార్టీ కార్యాలయం ఒక అవినీతి కట్టడం దస్పల్లా హిల్స్ భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు అవినీతి కట్టడంలో వారి స్వయాన వారి పార్టీ కార్యాలయమే ఈరోజు ఆక్రమణలో ఉంది ఈరోజు ఇన్ని రకాలుగా విశాఖపట్నం భూములు దోచేసి విశాఖపట్నంలో భూములు కొట్టేసి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఆర్జించాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు ఈ ఒక్క గీతం యాజమాన్యమే కాదు ఎవరి ఆక్రమణలో ప్రభుత్వ భూమున్న ఈ రకమైనటువంటి చర్యలే తీసుకుంటాం ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది ఎక్కడ కూడా ఒక్క గజం ఆక్రమణ కూడా ప్రభుత్వ భూమి గజం ఆక్రమణ కూడా చేసేటువంటి దానికి ఎక్కడ కూడా చూస్తూ ఊరుకోం అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం దస్పల్లా ల్యాండ్స్ అసలు ఈరోజు అక్కడ ఇంకా నిర్మాణాలు కాకుండా ఉన్నాయి అని అంటే ఇప్పటికీ ఇంకా నిర్మాణాలు కాకుండా ఉన్నాయనంటే అది కేవలం మేము చేసినటువంటి పోరాటం వల్ల నిజంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా మేము ఆ రోజు పోరాటం చేసి ఉండకపోతే ఈ పార్టీకి దస్పల్లా హిల్స్ అంతా కూడా ఒక కాంక్రీట్ జంగిల్ గా తయారైపోయినటువంటి పరిస్థితి ఉండేది గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం దస్పల్లా హిల్స్ విషయంలో దాదాపు 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు కలిసి ఆక్రమించేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే టోకెన్ అడ్వాన్స్ గా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇచ్చారు సో అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా ఒత్తిడి తీసుకుని వచ్చి మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఆ రోజు పోరాటం చేస్తే
అప్పుడు ఉన్నటువంటి అధికారులు దాని మీద కోర్టుకి వెళ్లి ఈ రోజు కోర్టులో ఫైట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. సో కోర్టులో ఉన్నటువంటి తరంలో అది తప్పకుండా ప్రభుత్వ భూమి, ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటాం. తప్పకుండా కోర్టు నుంచి ఆర్డర్స్ రాగానే అక్కడ ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి మా ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఒక్క గజం ఎందుకంటే విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి భూములు అంటే దసపల్లి హిల్స్. ఇప్పుడు అక్కడ 2.5 లక్షల నుంచి 2 లక్షలు 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు భూమి పలికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో తప్పకుండా దాన్ని ఏ ఒక్క ప్రైవేట్ వ్యక్తి ఆక్రమించి ఉన్నటువంటి కార్యక్రమానికి తావేవం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటది. మొన్న కూడా పెద్దలు విజయసాయి రెడ్డి గారు అందరూ వచ్చినప్పుడు కలెక్టరేట్ లో మీటింగ్ అయినప్పుడు కూడా దాని మీద ప్రత్యేకంగా సమావేశంలో చర్చ జరిగింది. తప్పకుండా అది ప్రభుత్వ భూమిగానే స్వాధీనం చేసుకుంటామని చెప్పి పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం. ఏ యూనివర్సిటీ గీతంకి సంబంధించి మేము కూడా పత్రికా సమావేశం ముందు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే కొంతమంది వారి యాజమాన్యం వారు చెప్తా ఉన్నారు కోర్టులో ఉంది కోర్టులో ఉందని. గీతంకి సంబంధించి ఈ 40 ఎకరాలకు సంబంధించి వారి స్వాధీనంలో ఉన్నటువంటి 40 ఎకరాలకు సంబంధించి ఎక్కడ కూడా కోర్టు వ్యవహారం అనేటువంటిది లేదు. ఎందుకంటే ఈ రోజు వెళ్ళినటువంటిది అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, వెళ్ళినటువంటిది అధికారులు. అధికారులు వెళ్ళినప్పుడు నిజంగా కోర్టు కేసులు ఏమైనా పెండింగ్ ఉంటే వారు కంటెంప్ట్ కి వెళ్తారు. సో కంటెంప్ట్ కి వెళ్లి ఆక్రమణ తొలగించేటువంటి కార్యక్రమం ఏ ఒక్క అధికారి కూడా ధైర్యం చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అన్ని పరిశీలించారు. పరిశీలించి ఏ కూడా కోర్టు కేసు అయినా ప్రభుత్వ భూమి అని చెప్పి రికార్డ్ అయిన ఉండి తర్వాత దాని మీద కోర్టు ప్రభుత్వ భూమి మా భూమి అని చెప్పి కోర్టుకు వెళ్ళడానికి ఎవరికి హక్కు ఉంటుంది? ఎవరికి హక్కు లేదు. దాని మీద కోర్టు కేసులు లేవు. ప్రభుత్వం అధికారులు చేయాల్సినటువంటి కార్యక్రమాలు వారు చట్టబద్ధంగానే చేశారు.